బిగ్ బాస్ షో ఇప్పటికే 5 సీజన్స్ ని పూర్తి చేసుకొని 6 సీజన్ ని కూడా రన్ చేస్తోంది. ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చాలా మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇంకో 3 వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఇంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 5 మంది మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. టికెట్ టు ఫినాలి కోసం బిగ్ బాస్ వివిధ రకాల టాస్క్లు చేపిస్తున్నాడు. దీనికోసం అందరూ ప్రాణం పెట్టి మరీ ఆడుతున్నారు. వాస్తవానికి గత సీజన్స్ లో ఎలిమినేట్ అయిన వారు ప్రస్తుతం సీజన్ లో ఎలిమినేట్ అయిన వాళ్ళలో చాలా మంది చెప్పింది ఒకే మాట. అదేమిటంటే, మేము హౌస్ లో ఉన్నప్పుడు చేసినవన్నీ చూపించరు, కేవలం బిగ్ బాస్ షో వారు ఏమి కావాలని అనుకుంటున్నారో అది మాత్రమే చూపిస్తారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది అంటూ ఆరోపణ చేస్తూ ఉంటారు. అలాగే బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్స్ కూడా ఎప్పుడూ సీక్రెట్ గా ఉంచుతారు. దానిని అలాగే ఉంచి తను అనుకున్న వారిని ఎలిమినేట్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇక బిగ్ బాస్ షోలో ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి గత వారం ఎలిమినేషన్స్ జోన్ లో చివరిదాకా వచ్చిన ఫైమా ఈ వారంలో హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చని టాక్ వస్తోంది. కానీ బిగ్ బాస్ మాత్రం తనని కాకుండా రోహిత్ ను టార్గెట్ చేసి బయటికి పంపించాలని చూస్తున్నాడట. దీనితో రోహిత్ ఫ్యాన్స్ ఇదంతా తొండి ఆట అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.